మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరొక వైపు సెట్స్ పై ఉన్న రెండు సినిమాల షూటింగ్స్ కూడా శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గాడ్ ఫాదర్ సినిమా తర్వాత బోలా శంకర్ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే మరొక సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే దర్శకుడు బాబీ ఎంతో టైం తీసుకుని మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా సిద్ధం చేసిన ఆ కథపై అయితే మెగా అభిమానులు కాస్త అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా రవితేజ అందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని చెప్పగానే అంచనాల స్థాయి మరింత పెరిగిపోయింది అయితే రవితేజ అందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయంలో అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం అయితే ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని రవితేజ అరెస్ట్ చేసే సన్నివేశం కూడా ఉంటుందట రీసెంట్ గా వైజాగ్ జట్టులో నిర్వహించిన ఒక షూట్ లో చిరంజీవితో రవితేజ క్లాష్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు సమాచారం ఆ విషయాన్ని లోకల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ప్రతిసారి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు ఇక ఇప్పుడు కూడా చిరంజీవి సినిమాలో అంతకంటే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది చిరంజీవి రవితేజల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయని ఇదివరకే దర్శకుడు చెప్పాడు ఇక ఇప్పుడు అరెస్ట్ చేసే సన్నివేశం ఉంటుంది అంటే తప్పకుండా ఫ్యాన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తుంది అని చెప్పవచ్చు ఇక వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి